షూటింగ్ గ్యాప్స్ బయట కనిపించినప్పుడు అలాగే ఇతర సినిమా ఈవెంట్స్కు విజయ్ చాలా స్టైలిష్గా రెడీ అవుతున్నాడు. అతని లుక్ అతనికి చాలా ప్రత్యేకతను కూడా తీసుకొచ్చింది. ఎప్పుడైతే లైగర్ ప్రమోషన్ స్టార్ట్ అయిందో విజయ్ చాలా సింపుల్గా కనిపిస్తున్నాడు. మామూలు టీషర్ట్స్ వేస్తున్నాడు, 200 రూపాయల ఖరీదు చేసే హవాయి చెప్పులు ధరిస్తున్నాడు. ఇంతకీ విజయ్లో వచ్చిన మార్పుకు రీజన్ ఏంటి? లైగర్ ప్రమోషన్స్ లో విజయ్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. మరీ 200 రూపాయల చెప్పులతో మామూలు టీషర్ట్స్ తో విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ నిర్వహిస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరీ ఇంత పబ్లిసిటీ ఏంటి బాబు అంటూ విజయ్ ను లైగర్ హిందీ ట్రైలర్ లాంచ్ సమయంలో నిలదీశారు రణవీర్ సింగ్. అంతేకాదు, ముందు అర్జెంటుగా డ్రెస్ మార్చు, ఆ చెప్పులు మార్చు అంటూ పట్టుబట్టాడు రణవీర్. ఎట్ లాస్ట్ తన లుక్ కూడా మార్చాడు. जॉन इब्राहिम के बाद अगर चप्पल का स्टाइल और स्वैग दिखाएंगे तो दो टी शर्ट देखो, ये टी शर्ट देखो, ये टी शर्ट मेरे को चाहिए, 100% भेजूंगा. चल चल फ्रेश फ्रेश नहीं ట్రైలర్ లాంచ్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ ఇదే సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ముంబైలో ఏ ఈవెంట్కు వెళ్లినా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఇదే సింపుల్ లుక్. విజయ్ సింపుల్ లుక్ వెనుక రీజన్ ఏంటి అనేది బీటౌన్ లో కాదు, టాలీవుడ్ లో అతని ఫ్యాన్స్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. లైగర్ ప్రమోషన్స్ లో విజయ్ సింపుల్ లుక్ రీజన్ ఈ సినిమాలో క్యారెక్టర్ అట. మూవీలో విజయ్ దేవరకొండ చాలా గల్లీ బాయ్ స్థాయి నుంచి నేషనల్ ఛాంపియన్ వరకు ఎదిగే కిక్ బాక్సర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. దాంతో తన లుక్ సినిమాలో క్యారెక్టర్ రిఫ్లెక్ట్ కావాలనే ప్రమోషన్స్ లో అలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నాడట.